ఒకసారి బ్యాక్ వెళ్ళండి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒకసారి రూరల్లో ఉన్న నూట ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఇంట్రెస్టింగ్గా ఇక్కడ హైయెస్ట్ పోలింగ్ టూ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ పెరిగిన అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు ఉంటే ఊహించడానికి కొంచెం ఆసక్తికరమైన నియోజకవర్గాలు ఉన్నాయి ఒకసారి నాకు ప్రాంప్ట్ చేస్తే ఇంకా ఈజీగా ఉండదు కావలి ఫస్ట్ హైయెస్ట్ రూరల్లో హయ్యెస్ట్ ఓటింగ్ జరిగింది కావలి తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం ఈ మూడు నియోజకాలు ఊహించండి నెల్లూరు జిల్లా కావలి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అండ్ కుప్పం చంద్రబాబు నాయుడు చేస్తున్న కుప్పం ఈ మూడు నియోజకవర్గాల్లో రూరల్ ప్రాంతంలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో పోల్ పర్సంటేజ్ రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగుకి సిక్స్ పర్సెంట్ ప్లస్ పోలింగ్ జరిగింది సిక్స్ పర్సెంట్ ప్లస్ దట్ మీన్స్ మొత్తం గేమ్ అయితే ఇక్కడ మారిపోయే అవకాశం ఉంది గారు తప్పకుండా ఇది అంటే అంత ఇంటెన్స్గా దృష్టి అంత కేంద్రీకృతమైంది పోటా పోటీ అంటుంది చూడండి హోరా హోరీ పోటా పోటీ ఆ స్థాయిలో జరిగింది కాబట్టి అది మనకు స్పష్టమవుతుంది కావాలి కూడా ఆ విధంగా చూస్తే అది ఒక స్పెషల్ కొంచెం నెల్లూరు జిల్లాలో అర్బన్ అంటే మీరు కావలి కుప్పంపు తర్వాత చూద్దాం మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు దాదాపు యావరేజీ టూ టూ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ పోలింగ్ ఇంక్రీజండి అంటే రెండు నుంచి ఏడు ఐదు పర్సెంట్ మధ్యలో రకరకాల కాన్స్టిట్యుయెన్సీలు అరవై నాలుగు కాన్స్టిట్యుయన్సీలు రకరకాల పోలింగ్ జరిగింది కొన్ని ఎక్కువ కాన్స్టిట్యున్సీలో ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఎక్కువ జరిగింది కొన్ని దాంట్లో ఫోర్ త్రీ పర్సెంట్ జరిగింది సో అరవై నాలుగు నియోజకవర్గాలు ఈ స్థాయి పోలింగ్ జరగటం వెనుక రీజన్స్ మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేసి ఆలోచించగలిగే అవకాశం కనిపిస్తుంది చాలా సిగ్నిఫికెంట్ అండి ఎందుకంటే సిక్స్టీ ఫార్టీ ఏది రూరల్ అర్బన్ తీసుకుంటే వైసీపీ టీడీ టీడీ వైసీపీ టీడీపీ అంతకు ముందుకు ఇప్పటికీ వీళ్ళకేమో ఇక్కడ థర్టీ ఫైవ్ అక్కడ సిక్స్టీ ఫైవ్ ఆ విధంగా చూసినప్పుడు రూరల్ ఓటింగ్ ఎక్కువ భాగం ప్రిడామినెంట్గా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక అనుకూలం వ్యతిరేకం పక్కన పెట్టండి వీళ్ళకి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు అనేది ఒక అభిప్రాయం వీళ్ళ ఫోకస్ కూడా దాదాపు అదే విధంగా ఉంది ఇప్పుడు పేదలు వర్సెస్ పెద్దలు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు వీటన్నిట్లో కూడా రూరల్ పూర్ రూరల్ పూర్ అనే వాళ్ళు ఉంటారు కదా డెఫినెట్ గా ఉంటారు అర్బన్ పూర్ డెఫినెట్ గా ఉంటారు నియోజక వర్గాల లెక్కలు చూసినప్పుడు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా గ్రామాల్లో పార్టీల పరంగా చీలిపోయి ఉంటారు పార్టీల పరంగా ఐడెంటిఫైబుల్గా ఉంటారు రావడం పోవడం ప్రతిదీ ఓపెన్ మా మీ లైవ్ టెలికాస్ట్ గ్రామాల్లో జరిగేది ఆల్మోస్ట్ లైవ్ టెలికాస్ట్ ఈరోజు పట్టణాల్లో జరిగేదేమో కొంచెం రిమోట్ కంట్రోల్లో ఎవరు వస్తుంటారు పోతుంటారు పూర్తిగా తెలియదు మీరు చూపిస్తున్నారు కాబట్టి తప్ప అందువల్ల రూరల్ సీన్ మారడం అన్నది ఒక పొలిటికల్ బ్యాటిల్ యొక్క ఇంటెన్సిటీని తెలియజేస్తుంది కాన్సన్ట్రేషన్ మూడోది కోర్స్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఆర్ పోల్ మేనేజ్మెంట్ అని కూడా మనం అనవచ్చు ఈ మేనేజ్మెంట్ ప్రభావం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ కమిట్మెంటు వాడి పొద్దున్నే అడుగుతుంటాడు కదా కాబట్టి వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్ ఇది గ్రామాల్లో సగం అరవై నాలుగు చోట్లది ఏడు పాయింట్ శాతం అంటే దాదాపు నియర్లీ ఎనిమిది శాతం పెరగటం అంటే డెఫినెట్ గా మనం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని వచ్చి ఇక్కడ ఎదర్ వన్ సైడ్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అనుకో అధికార పార్టీకి అనుకోవడం ప్రతిపక్ష పార్టీకి అనుకోవడం స్టార్ట్ అయిన సందర్భంలో కౌంటింగ్ ఈవిఎం మిషన్లు ఓపెన్ చేసిన తర్వాత మీకు వన్ సైడ్ అరవై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ వన్ సైడెడ్ గా ఉండే అవకాశం ఉంది ఎందుకు అని అంటే మనకి రూరల్ రూరల్ ఓటింగ్ లో ఆ స్థాయిలో కనిపిస్తుంది అదేవిధంగా అర్బన్ లో కూడా ఇరవై ఏడు నియోజకవర్గాల్లో ఐదు నుంచి అంతేనా రెండు నుంచి అర్బన్ లో అర్బన్ లో కూడా పదమూడు శాతం ఓటు పెరుగుతున్నారు ఇంకొక పాయింట్ తగ్గినవి చూడండి చాలా దాంతో పోలిస్తే తగ్గినవి ఐదో వంతుకే ఇరవై ఇరవై చోట్ల మటుకే తగ్గి అర్బన్ లో ఐదు అర్బన్ లో ఐదే కాబట్టి పెంచిన వాళ్ళు వచ్చి వేసిన వాళ్ళు చాలా ఒక తదేకంగా ఫోకస్ తో టార్గెటెడ్ చేసి స్పష్టంగా అర్థమవుతుంది మోహన్